వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈ వీడియోలో ఫిబ్రవరిలో జరిగినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ టోటల్ కరెంట్ అఫైర్స్ స్టేట్లకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో చూద్దాం. మనకు ఈ టాపిక్ ఎందుకంటే ఫారెస్ట్ రిక్రూట్మెంట్కి మనకు ఎలాగో 6 మంత్స్ నోటిఫికేషన్ కరెంట్ అఫైర్స్ అవసరం పడతాయి. దాంట్లో ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వన్ బిట్వీన్ టూ వరల్డ్స్ ద సిమ్స్ 6 పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు? బిమల్ ఫుకాన్. క్రీస్తు శకం 1669 గురు తేజ్ బహదూర్ అసెంలో పర్యటించడం గురించి పుస్తకం రాయడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు డైరెక్టర్ జనరల్గా నియమితులైంది ఎవరు? పివికే రెడ్డి. వీరు 1982 ఐపీఎస్ ఆఫీసర్. ఆర్థిక సర్వే ప్రకారం 2017-18 స్థూల జాతీయ ఉత్పత్తిలో జీడిపిలో వృద్ధి రేటు ఎంత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 6.75% to 7.5%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఎంతగా నమోదైంది? 6.5%. అమెరికా విదేశాంగ మంత్రిగా ఎవరు నియమితులవడం జరిగింది? ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి టిల్లర్సన్. ఇస్లామిక్ విదేశాలపై నిషేధం విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని టెక్ దిగ్గజాలు తప్పబడుతున్నాయి. అయితే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్న అమెరికన్ సివిల్ లిబర్టీ యూనియన్కు భారీగా విరాళాలు ఇచ్చిన కంపెనీ ఏది? ట్విట్టర్. ట్విట్టర్ నుంచి $1.59 మిలియన్ అంటే 10.8 కోట్లు విరాళంగా వెళ్ళడం జరిగింది. ద వరల్డ్ వెట్లాండ్స్ డే యొక్క థీమ్ ఏంటి? వెట్లాండ్స్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. 2017 జూన్ 1 నుంచి 3 వరకు రష్యాలో సెయింట్ పీటర్బర్గ్స్లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంకు ముఖ్య అతిథిగా ఎవరికి ఆహ్వానం అందింది? ప్రధాని నరేంద్ర మోడీకి. దక్షిణాసియా స్పీకర్ల సదస్సులో 2017 ఎక్కడ జరుగుతుంది? ఇండోర్లో, మధ్యప్రదేశ్. 18 నుంచి 19 ఫిబ్రవరి 2017 స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కొత్తగా బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన బాలీవుడ్ నటి ఎవరు? అనుష్క శర్మ. చేనేత బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చిన సినీ నటి సమంత. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా సమంత నియమితులవడం జరిగింది. 2017 సార్క్ ప్రోగ్రామింగ్ కమిటీలో భారత్ తరఫున నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ప్రశాంత్ అగర్వాల్. కేరళకు చెందిన సీనియర్ ఎంపీ అహ్మద్ అహ్మద్ గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆయన ఏ లోక్సభ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? మలప్పురం లోక్సభ నియోజకవర్గానికి. ఇతను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు జాతీయ అధ్యక్షుడు. ₹8 కోట్ల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. 21,47,000 కోట్ల బడ్జెట్ని. సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేల్ ఎక్కడ జరుగుతుంది? ఫరీదాబాద్, హర్యానాలో. జాతీయ బాలల రక్షణ హక్కుల చైర్మన్గా నియమితులైంది ఎవరు? స్థితి నారాయణ్ కక్కర్. 2017 ఉద్యానోత్సవ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలోని మొఘల్ గార్డెన్స్లో. రాష్ట్రపతి భవన్లో ఈ మొఘల్ గార్డెన్స్ ఉంది. సిబిఐ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ అయినటువంటి అలోక్ వర్మ. రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటును మించిపోతుంది. ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం ఎంత? 1,43,000 జిఎస్డిపి. జిఎస్డిపిలో జాతీయ వృద్ధి రేటు సగటున 7.2% ఉండగా రాష్ట్రంలో 10.2% ఉంది. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి ఎంత శాతం ఉంది? 2.437%. 2017 బయో ఆసియన్ సదస్సు ఎక్కడ జరిగింది? హైదరాబాద్ హెచ్ఐసిసిలో సిఇఓ దానిలో జరిగింది. ఫిబ్రవరి 15 PSLV-C-37 ట్రాకర్తో రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రవేశపెట్టాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్ణయించింది. ఇందులో మన దేశానికి చెందిన శాటిలైట్స్ ఎన్ని ఉన్నాయి? 3. మిగతావి నానా ఉపగ్రహాలు అమెరికా, జర్మనీ సహా వివిధ దేశాలకు చెందినవి. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ డేట్ ఫిబ్రవరి 15 మరియు పంపినటువంటి రాకెట్ PSLV-C-37, 107 ఉపగ్రహాలు, భారత్ నుంచి 3. 2040 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా భారత్ నిలుస్తుందని పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. ఎన్నో స్థానం భారత్కు దక్కే అవకాశం ఉంది. 2వ స్థానం, మొదటి స్థానంలో చైనా ఉంటుంది.
తెలంగాణలో అంతర్జాతీయ వైద్య పరికరాల ఉత్పత్తి పార్కును ఎక్కడ నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తుంది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో తెలంగాణ యాసకు లక్ష పదాలతో నిఘంటును తయారు చేయాలని భావిస్తున్నారు. ఈ బాధ్యత ఏ యూనివర్సిటీ తీసుకుంది? పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 జూన్ 2 నాటికి డిక్షనరీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సులభ వాణిజ్య విధానంలో భాగంగా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా సేవా హక్కు చట్టం తేవాలని భావిస్తుంది. ఈ చట్టం ముసాయిదాను రూపొందించే బాధ్యతను ఏ యూనివర్సిటీకి అప్పగించడం జరిగింది? నల్సార్ యూనివర్సిటీ. రైట్ టు సర్వీస్, నల్సార్ యూనివర్సిటీ. పదవిలో ఉండగా సుప్రీంకోర్టు నుంచి ధిక్కార నోటీసు పొందిన హైకోర్టు న్యాయమూర్తి ఎవరు? కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి సిఎస్ కర్ణన్. జర్నలిజంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఇచ్చే జీకే రెడ్డి స్మారక పురస్కారాన్ని 2016 ఎవరికి ప్రకటించడం జరిగింది? ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి కరణ్ థాపర్. గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యత కోసం కేంద్రం 2,351 కోట్లతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ పథకం పేరేంటి? ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ అక్షరాస్యత అభియాన్. 2019 దేశంలో 6 కోట్ల గ్రామీణ కుటుంబాలను ఇంటికొకటి చొప్పున డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం. రాష్ట్ర హస్తకళల సంస్థ గోల్కొండకు కొత్త ముద్రికను సీఎం కేసీఆర్ ఆమోదించడం జరిగింది. అందులో ఉండే గుర్తులు ఏంటి? నెమలి బొమ్మ, గోల్కొండ కోట మరియు ఈ రెండు కలిసేలా లోగో తయారు చేయడం జరిగింది. జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో. ముఖ్య అతిథిగా బౌద్ధమత గురువు అయినటువంటి దళైలామ హాజరవుతున్నారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పరస్పర విరుద్ధ ప్రయోజనం, వివాదంలో చిక్కుకున్న మాజీ క్రికెటర్లు ఎవరు? సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్. మేధోపరమైన హక్కుల సూచికలో భారత్కు ఎన్నో ర్యాంకు లభించింది? 43వ ర్యాంక్. రిజర్వ్ బ్యాంకులోని సెంట్రల్ బోర్డు అనధికార డైరెక్టర్లుగా నియమితులైన వారు ఎవరు? రాజీవ్ కుమార్, అశోక్ గులాటి, మనీష్ సబర్వాల్. 2017 అక్టోబర్ 6 నుంచి 28 వరకు భారత్లో జరిగే ఫిఫా వరల్డ్ 17 వరల్డ్ కప్కు మస్కట్ ఏది? ఖేలో. సెబీ చైర్మన్గా ఎవరు నియమితులవడం జరిగింది? అజయ్ త్యాగి. షెల్ కంపెనీలపై చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ను నియమించింది. షెల్ కంపెనీలు అంటే ఏమిటి? పన్నులు ఎగవేసేందుకు మనీ లాండరింగ్ కోసం ఏర్పాటయ్యే డొల్ల కంపెనీలు, అంటే బినామీ కంపెనీలు. గాలి, నీరు తదితర కాలుష్యాలు లేకుండా ప్రజలు స్వచ్ఛమైన నాణ్యమైన జీవన విధానం సాగించేందుకు వీలుగా హైదరాబాద్లో ఏ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు? క్లీన్ ఎయిర్ అథారిటీ. జపాన్లోని టోక్యోలో మాత్రమే ఇలాంటి అథారిటీ ఉంది. జాతీయ మహిళా పార్లమెంటేరియన్కు మొదటిసారిగా ఎక్కడ నిర్వహిస్తున్నారు? అమరావతి, ఆంధ్రప్రదేశ్లో. సైబర్ సెక్యూరిటీస్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించింది? మీనా హేమచంద్ర. గాలాన శత్రువుల అస్త్రాలను ధ్వంసం చేసే విధంగా నిరోధక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. శత్రు క్షిపణి భూవాతావరణకి వెలుపల 50 కిలోమీటర్ల ఎత్తులోనే పేల్చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఈ ప్రయోగం ఎక్కడ జరిగింది? ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించడం జరిగింది. దీనిని డిఆర్డీఓ రూపొందించింది. 18,000 కోట్ల రూపాయల విలువైన కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు పెట్టుబడుల క్లియరెన్స్ అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ జాతీయ ప్రాజెక్టు ఎక్కడ నిర్మిస్తున్నారు? మహారాష్ట్రలోని బుందేల్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను సాగునీరు అందించడమే దీని లక్ష్యం. మొత్తం 6.35 లక్షల హెక్టార్లకు సాగునీరు, తాగునీరు అందించనుంది. శత్రు దేశాల నుంచి జరిగే దాడులను ముందుగానే గుర్తించి హెచ్చరించేందుకు భారత్ ఆల్ వెదర్ ఎయిర్ బోర్నో ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఆకాశంలో నిఘా నేత్రంగా పిలిచే దీన్ని బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్ అభివృద్ధి చేస్తుంది. దీనికి సహకరిస్తున్న దేశం బ్రెజిల్. బ్రెజిల్కు చెందిన ఎంబ్రార్ 145 ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ మనకు దీనిలో సహాయం చేస్తుంది. హైదరాబాద్ రాధాపూర్లో ఏర్పాటు చేయబోయే దళైలామ కేంద్రం పేరేంటి? దళైలామ సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ ట్రాన్స్ఫార్మాటిక్ వాల్యూస్. ఈ కేంద్రానికి దళైలామతో పాటు గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేటీఆర్ శంకుస్థాపన చేయడం జరిగింది. వాతావరణ ఆధారిత సేద్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం పేరేంటి? కృషి గ్రామీణ కృషి వాతావరణ సేవ, జీకేఎంఎస్. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో 1 కోటి మందికి పైగా రైతులకు వాతావరణం గురించి మొబైల్ ఫోన్లలో ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందుతుంది.
దేశంలో 2022 నుండి రైతులకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రెట్టింపు అయ్యేందుకు చేపట్టాల్సిన సంస్కరణలపై కేంద్రం నియమించిన కమిటీ అశోక్ దాల్వాయి కమిటీ. కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి అయినటువంటి అశోక్ దాల్వాయి కమిటీ అధ్యక్షుడిగా 2022 నాటికి రైతుల వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రెట్టింపు అయ్యేందుకు కావాల్సిన సంస్కరణలను ఈ కమిటీ చేపడుతుంది. పింఛన్ ధరల కోసం ఉద్దేశించిన ధృవీకరణ పత్రాలు ఇచ్చే పథకం పేరేంటి? జీవన్ ప్రమాణ్ పథకం. పోస్టల్ కార్యాలయాల్లో అందులో T20 కప్ ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టుకు నాయకత్వం వహించింది వారెవరు? అజయ్ కుమార్ రెడ్డి. బెంగళూరులో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ జట్టును భారత్ ఓడించింది. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి ఇక్రిషాట్ సహకారం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం పటాన్ చెరువులోని ఇక్రిషాట్ ఏ కేంద్రాన్ని ప్రారంభించారు? ఇంక్యుబేటర్ హబ్, ఐ హబ్, ఇన్నోవేషన్ సెంటర్. వరిలో అధిక దిగుబడులు సాధించేందుకు వరంగల్ ప్రాంత వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక వంగడం పేరేంటి? వరంగల్ 505. ఇది BPT 5 5204ని RYP 1 వారి రకాలను సంకరించి వరంగల్ 505ని ఏర్పాటు చేయడం జరిగింది. జల్లికట్టు ఆట తమిళనాడు ప్రసిద్ధి. సరిగ్గా అదేంటి ఆట కర్ణాటకలో ప్రసిద్ధి చెందింది, దాని పేరేంటి? కంబాల. దున్నపోతుల పరిపందం కంబాల. అసోచాం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సందీప్ జజోడియా. అమెరికాలో ప్రమాదకర స్థాయిలో వ్యవస్థ ప్రవహిస్తున్న డ్యామ్ ఏది? ఓరోవిల్లా డ్యామ్ కాలిఫోర్నియాలో ఉంది, స్పిల్బర్గ్ దగ్గర భారీగా కొతకు గురైంది. రష్యాతో సంబంధాలు ఉన్నారన్న ఆరోపణలతో రాజీనామా చేసిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు ఎవరు? మైకేల్ ఫ్లిన్. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళ తెహమీనా జంజువా. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నివసిస్తున్న ప్రగతి భవన్లో వివిధ వర్గాల వారిని కలుసుకునేందుకు వీలుగా నిర్మించిన భవనం పేరు ఏంటి? జనహిత. బంజారా జాతి ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతో నిర్వహించే యజ్ఞముకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యజ్ఞాన్ని ఏమని పిలుస్తారు? భోగ్ భండార్. భూసేకరణకు ఉద్దేశించిన జీవో నెంబర్ 123కి సవరణగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో నెంబర్ 38 జీవో. 38 జీవో ప్రకారం ప్రభుత్వం భూసేకరణ చేసినప్పుడు నిర్వాసితులు ఇంటిని కోల్పోతే ఎంత పరిహారం చెల్లించనున్నారు? ఇంటి నిర్మాణం కోసం 5.04 లక్షలు, ఒకేసారి చెల్లింపు కింద 5 లక్షలు ఇస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరలోని దురాజపల్లి గుట్టపై లింగమతుల స్వామి జాతర 5 రోజుల పాటు జరుగుతోంది. ఏ దేవుడిని లింగమతుల స్వామిగా పిలుస్తారు? శివుడిని. లింగమతుల స్వామి జాతరలో ఏ కులాల వారికి ప్రాధాన్యత ఉంటుంది? యాదవులు, మెంతబోయిన, మున్న, బైకాని వారు. లింగమతుల జాతరలో మొత్తం ఎంతమంది దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు? 12 మంది దేవతల విగ్రహాలని. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎవరికి జైలు శిక్ష పడింది? జయలలిత స్నేహితురాలు శశికళ మరియు ఆమె అక్క కుమారుడైనటువంటి సుధాకరన్ వదిన ఇలవారసికి జైలు శిక్ష పడింది. తమిళనాడులోని కోయంబత్తూర్లో వెలియంగిరి కొండ దగ్గరలో ఈశా యోగ కేంద్రంలో ఆదియోగి శివుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ విగ్రహం ఎత్తు ఎంత? 112 అడుగుల ఎత్తు. సుప్రీంకోర్టులో 5 న్యాయమూర్తుల నియమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. అయితే వీరితో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ జేఎస్ కేహర్. సుప్రీంకోర్టులో ఎందరో న్యాయమూర్తులు ఉండాలి, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31. ప్రస్తుతం 5 నియామకంతో ఇది 26 చేరింది. PSLV రాకెట్తో తొలి ప్రయోగం ఎప్పుడు జరిగింది? 20 సెప్టెంబర్ 1993. ఇస్రో ఇప్పటివరకు ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించింది? 226, వీటిలో 179 విదేశాలకు చెందినవి. ఏ చట్టాన్ని జమ్మూ కాశ్మీర్కు కూడా వర్తింపజేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది? గణాంకాల సేకరణ చట్టం 2008. PSLV C-37 రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగులోకి పంపింది. ఇందులో భారత్కు చెందిన శాటిలైట్ పేరేంటి? మిగతా ఉపగ్రహాలు ఏవి? భారత్కు చెందినవి కార్టోషాట్-2, INS-1A, INS-1B. ఇతర దేశాలకు చెందిన అమెరికాకు చెందిన 96, ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, UAEకి చెందిన 1 కోటి చొప్పున. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రస్తుత చైర్మన్ కిరణ్ కుమార్.
గోదావరి నుంచి మళ్లించే నీటిలో ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఏపీ తెలంగాణ వాటాలను తేల్చేందుకు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో 5 నిపుణుల కమిటీ. తెలంగాణలో యానిమేషన్ గేమింగ్ రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఇంక్యుబేషన్ కేంద్రం ఎక్కడ నిర్మించనుంది? హైదరాబాద్లోని రాయదుర్గంలో. నెక్స్ట్, దక్షిణాసియా దేశాల స్పీకర్ల సదస్సు ఎక్కడ జరగనుంది? మధ్యప్రదేశ్లోని ఇండోర్లో. లింగ నిర్ధారణకు సంబంధించిన సమాచారం పరికరాలు అమ్మడాన్ని నిషేధించాలని, భారత చట్టాలు గౌరవించాలని అని సుప్రీంకోర్టు ఏ సంస్థలకు సూచించింది? గూగుల్ ఇండియా, యాహూ ఇండియా, మైక్రోసాఫ్ట్కి. అమెరికాకు చెందిన ప్రముఖ మేధో సంపత్తి ది హెరిటేజ్ ఫౌండేషన్ రూపొందించిన ఆర్థిక స్వేచ్ఛ సూచిలో భారత్ స్థానం ఎంత? 143, గతంలో 123. జార్ఖండ్లో పెట్టుబడులు ఆహ్వానించేందుకు నిర్వహించిన పారిశ్రామిక సదస్సుకు ఏమని పేరు పెట్టడం జరిగింది? మూమెంటం జార్ఖండ్. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారు? ఎడప్పాడి నియోజకవర్గం, సేలం జిల్లా. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు 2015 మరణించడానికి ముందు రాసిన పుస్తకాన్ని హార్పర్ కొలిన్స్ ఇండియా సంస్థ ప్రచురించింది. ఆ పుస్తకం పేరేంటి? అందులో వీటి గురించి కలాం గారు రాయడం జరిగింది. పాత్ వేస్ టు గ్రేట్నెస్, ఒక దేశాన్ని ఏ ఏ అంశాలు గొప్పగా మారుస్తాయనేది ఈ పుస్తకంలో కలాం గారు వివరించారు. తెలంగాణలో అతిపెద్ద జాతరలో ఒకటైన లింగమతల జాతర ఎక్కడ జరిగింది? సూర్యాపేట జిల్లా చివ్వేలం మండలం దురాజ్పల్లిలోని పెద్ద గుల్లగట్టులో 5 పాటు జరిగింది. లింగమతల స్వామికి కిరీటంగా భావించే మకర తోరణాన్ని ఏ వంశస్థులు మోస్తారు? కోడి, వల్ల వంశస్థులు. ప్రపంచ ఎండోస్కోపిక్ సదస్సు ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో. 78 దేశాల నుంచి 4,000 జీర్ణకోశ వ్యాధి నిపుణులు హాజరవుతున్నారు. హేమా మాలిని ది బియాండ్ ది డ్రీమ్ గర్ల్ పుస్తక రచయిత ఎవరు? రామ్ కమల్ ముఖర్జీ. కెనడాలో భారత హైకమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? వికాస్ స్వరూప్. ప్రస్తుతం భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి. అయితే 8వ ఖండాన్ని పసిఫిక్ మహాసముద్రంలో కనుగొన్నారు. దానికి ఏం పేరు పెట్టారో, దాని ప్రత్యేకత ఏంటి? జీలాండియా. జీలాండియా పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల వేర ఇది విస్తరించి ఉంది. ఇది 94% నీటిలో మునిగి ఉంది. 2018 మార్చి 11 నుంచి 14 వరకు ప్రపంచ ఐటీ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు? హైదరాబాద్లో. మొదటిసారిగా ఓ విదేశీ చిత్రకారుడు భారత రాష్ట్రపతి భవన్లో 5 పాటు ప్రత్యేక అతిథిగా ఉండబోతున్నాడు. అతని ప్రత్యేకత ఏంటి? బంగ్లాదేశ్ చిత్రకారుడు, స్వాతంత్ర సమరయోధుడు షాబుద్దీన్ అహ్మద్. ఈయన గీసిన కళాఖండాలు అనేక దేశాల్లో ప్రచురించబడ్డాయి. 2017 నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు ఎవరికి దక్కింది? షారుఖ్ ఖాన్కి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యధిక బరువున్న ఉపగ్రహాల కక్షలోకి ప్రవేశపెట్టి భారీ క్రయోజెనిక్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగం ఎక్కడ జరిగింది? తమిళనాడులోని మహేంద్రగిరిలో. హిందూ వివాహ బిల్లు 2017 ఆమోదం తెలిపిన ముస్లిం దేశం పాకిస్తాన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మరో పంటను పండించారు. అది ఇప్పుడు కోతకు వచ్చింది. దాని పేరేంటి? చైనీస్ క్యాబేజీ. కోతల నుంచి సంక్రమించే మంకీ పవర్ తో మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో 2 చనిపోవడం జరిగింది. ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది? కోతి పేలుకొరకు వల్ల ఈ జ్వరం వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా బాధ్యతలు స్వీకరించిన కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ఎవరు? ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి. ఏరో ఇండియా 2017 ప్రదర్శన ఎక్కడ నిర్వహించనున్నారు? బెంగళూరు శివార్లోని యలహంక వైమానిక స్థావరంలో. దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభానికి ముందే రాష్ట్రంలో 100% పారిశుద్ధాన్ని సాధించిన గ్రామం గంగదేవిపల్లి. జిఎస్టీ పైద సమావేశం ఎక్కడ జరిగింది? రాజస్థాన్లోని ఉదయ్పూర్. 28% పన్ను రేటు పరిధిలోకి వచ్చే పొగాకు, బొగ్గు లాంటి ఉత్పత్తులపై సెస్ రూపంలో వసూలు చేసే మొత్తంలో పరిహార నిధి ఏర్పాటు చేయాలని జిఎస్టీ మండలి నిర్ణయించింది. ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు ఎన్ని నెలలకు ఒకసారి కేంద్రం చెల్లించనుంది? 2 నెలలకు. ఏపీలోని కృష్ణపట్నంలో తీరం భద్రత కోసం ఏర్పాటు చేసిన గస్తీ నౌక పేరేంటి? ఆయుష్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఆహార పదార్థాలను మోసుకెళ్లేందుకు ఉపయోగించిన నౌక పేరు?
ఫాల్కన్ రాకెట్ స్పేస్ ఎక్స్ నౌక. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2 లక్షలకు మించిన నగదుతో కొనే బంగారం ఆభరణాలపై ఎంత శాతం పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించింది? 1%. ఏప్రిల్లో మొదలయ్యే ఐపీఎల్ 10వ సీజన్ పూణే సూపర్ జైంట్కి కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనిని తొలగించి ఆ స్థానంలో ఎవరిని నియమించింది? ఆస్ట్రేలియాకు చెందినటువంటి స్టీవెన్ స్మిత్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి. ఇకపై హవాలా రూపంలో జరిగే లావాదేవీలు ఉగ్రవాదులకు అందుతున్న నిధులను అరికట్టేందుకు సైనిక నిఘా విభాగానికి చెందిన బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సంస్థను ఏమని పిలుస్తారు? సైనిక నిఘా సంస్థ, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, డిఐఏ. డిఐఏకి నల్లధనం అరికట్టే బాధ్యతలు అప్పజెప్పాలని కేంద్రం నిర్ణయించింది. ఏ కమిటీ సిఫారసులతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది? కె సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని కార్గిల్ కమిటీ. సైనిక నిఘా సంస్థతో సహా ఎన్ని సంస్థలకు నల్లధనం వివరాలు సేకరించే బాధ్యతను అప్పగించారు? సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్, నెక్స్ట్ రాకీ రీసెర్చ్ అండ్ అనాలిసింగ్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ సహా 20 సంస్థలకి. ఫిబ్రవరి 19, 2017 నాడు చనిపోయిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ అల్తమస్ కబీర్. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రీద్. ప్రపంచంలోనే 5 ఎగుమతుల్లో మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాలు అమెరికా మొదటి స్థానం, తర్వాత రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ. ఈ 5 దేశాల నుంచే 75% వాటా ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ వాడిన వ్యక్తిగత టెలిఫోన్ వేలంలో ఎంతకు అమ్ముడుపోయింది? 1.63 కోట్లు. IPL 10 సీజన్ కోసం భారీగా అమ్ముడుపోయిన ఇంగ్లాండ్ క్రికెటర్ జట్టు క్రీడాకారులు ఎవరు? ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, 14.5 కోట్లు పూణే ఫ్రాంచైజ్ కొనుక్కుంది. నెక్స్ట్ ఫేస్ బౌలర్ టైమల్ మిల్స్, 12 కోట్లు బెంగళూరు ఫ్రాంచైజ్ కొనుక్కోవడం జరిగింది. దేశాలి జట్టులో అద్భుతాలు సృష్టిస్తున్న హైదరాబాద్ క్రికెటర్స్ ఎంతకు అమ్ముడుపోయారు? నటరాజన్, 3 కోట్లు పంజాబ్ జట్టుకి. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, 2.6 కోట్లు హైదరాబాద్ జట్టుకి. గౌతమ్, 2 కోట్లు ముంబై. మురుగన్ అశ్విన్, 2 కోట్లు ఢిల్లీ జట్టుకి. జాతిపిత మహాత్మా గాంధీ అత్యుదనంపై గతంలో విచారణ జరిపిన కమిటీ ఏది? ఈ నివేదికపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్ర సమాచార కమిషన్ కేంద్రాన్ని కోరింది. జేఎల్ కపూర్ కమిషన్. టాటా సన్స్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? చంద్రశేఖరన్. పూమా సంస్థ నుంచి 110 కోట్ల రూపాయలకు పైగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అటువంటి విరాట్ కోహ్లీ. తెలంగాణ రాష్ట్రంలో 7 పాయల జాతర ఎక్కడ జరుగుతుంది? మెదక్ జిల్లాలోని మంజీరా నది 7 పాయలుగా చీరి ఒకచోట కలిసే చోట ఈ జాతర జరుగుతుంది. 7 పాయల జాతర ఎప్పుడు మొదలవుతుంది? ఇక్కడ ఏ దేవతను పూజిస్తారు? ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ప్రారంభమే 3 రోజుల పాటు సాగుతుంది. ఇక్కడ వనదుర్గా మాతను పూజించడం జరుగుతుంది. నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షుడు షిరో హోజిలిత్తు ఎన్నికవడం జరిగింది. అయితే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ఏది? డిఏఎన్, డెమోక్రాటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్. నాగాలాండ్ సీఎం పదవి నుంచి టిఆర్ జేలియంగ్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడాన్ని నిరసిస్తూ ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరిగింది. యంగ్ జనరేషన్ లో వచ్చే సమస్యలు తీర్చేందుకు దేశంలో 1.6 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ఏ పేరు పెట్టారు? సాతియా. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 340 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసిన సంస్థ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ. 2024-25 నాటికి భారత తలసరి ఆదాయం ఇప్పుడున్న దానికి 125% ఎంతకు చేరుతుందని మోర్గన్ స్టాన్లీ సంస్థ ప్రకటించింది. 2.50 లక్షలకి, $3,650. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ప్రయాణికుల సందేహాలను సమాధానాలు ఇస్తున్న జిఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ అవార్డు దక్కింది. ఓవరాల్ సోషల్ మీడియా స్ట్రాటజీ 2016 అవార్డు. తెలుగులో ఉత్తమ అనువాద పుస్తకం 2017గా వల్లభాయ్ పటేల్ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. దీన్ని ఎవరు అనువదించడం జరిగింది? టంకశాల అశోక్.
వల్లభాయ్ పటేల్ పుస్తకానికి మాతృక. రాజ్మోహన్ గాంధీ ఇంగ్లీష్లో రాసినటువంటి పటేల్ ఏ లైఫ్ బయోగ్రఫీ. సంస్కృత అనువాదంలో రాణి సదాశివమూర్తి రాసిన వివక్త పుష్పక రందకు కేంద్ర సాహిత్య అకాడమీ రవించింది. ఈ పుస్తకానికి మాతృక ఒంటరి పూలబుట్ట కవితలు. తెలుగులో రచించినటువంటి రాళ్లబండి కవితా ప్రసాద్. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రోబర్టో అజెడ్బో. జ్యుడిషియల్ రిఫార్మ్స్ రీసెంట్ గ్లోబల్ ట్రెండ్స్ పుస్తకానికి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు? అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తి అయినటువంటి దల్విందర్ భండారి. భారత్లో స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ విడుదల చేసిన కొత్త యాప్ స్కైప్ లైట్ యాప్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథన్ల విడుదల చేయడం జరిగింది. రాజకీయాల్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్సీపీ అధ్యక్షుడు ఎవరు? శరద్ పవార్. 1927 ఫిబ్రవరి 22న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికవడం జరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ TFA ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఏ నిబంధనలకు సంబంధించింది? కస్టమ్స్ నిబంధనలకు సరళీకరణకు సంబంధించింది. వాణిజ్య సదుపాయాల ఒప్పందం TFA అమలు ద్వారా ప్రపంచ వాణిజ్యం ఎంత మేరకు పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. 68 లక్షల కోట్లు. విత్తన రంగంలో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విత్తన సదస్సును 2019లో హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారు? అంతర్జాతీయ విత్తన పరీక్షల సంస్థ ISTA. దీని ప్రధాన కార్యాలయం జూరిచ్లో ఉంది. సామాన్యుల కోసం ఉద్దేశించిన అంత్యోదయ ఎక్స్ప్రెస్ను ఎక్కడి నుంచి ఎక్కడికి నడపనున్నారు? ముంబై టు టాటానగర్ మధ్య, రెండోది ఎర్నాకులం హౌరా మధ్య. దేశవ్యాప్తంగా 50 సోలార్ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా 8,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. 40,000 మెగావాట్లు. రాష్ట్రంలో బీడు భూములను సశాలం చేసేందుకు 100 కోట్ల నిధితో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి డైరెక్టర్ అండ్ చైర్మన్గా ఎవరు నియమితులవడం జరిగింది? వీరమల్ల ప్రకాష్. తెలంగాణ రాష్ట్రం వస్తే కురువి వీరభద్రస్వామికి బంగారు మీసాలు బహుకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కుకోవడం జరిగింది. కురువి ఏ జిల్లాలో ఉంది? మహబూబాబాద్ జిల్లాలో. స్వచ్ఛ భారత్ ప్రచారకర్తగా నియమితులైన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి. మన సౌర కుటుంబానికి 40 కాంతి సంవత్సరాల దూరంలో 7 కొత్త గ్రహాలను నాసా సైంటిస్టులు కనుగొన్నారు. ఏ టెలిస్కోప్ ద్వారా వీటిని గుర్తించడం జరిగింది? స్విట్జర్. సుదూర అంతరిక్ష యానం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తయారు చేసిన రాకెట్ పేరేంటి? దీన్ని చంద్రుడి మీదకు పంపి తిరిగి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. డీప్ స్పేస్ ఓరియన్ ఎయిర్క్రాఫ్ట్. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రదర్శన 27 ఎక్కడ ప్రారంభమవుతుంది? స్పెయిన్లోని బార్సిలోనా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివే MBBS పీజీ వైద్య విద్యార్థులకు అధ్యాపకులకు పరిశోధనలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కార్యక్రమం పేరేంటి? మెరిట్ వైద్య విద్య పరిశోధన. ఈ కార్యక్రమం కింద 10,000 నుంచి 1,00,000 వరకు స్కాలర్షిప్ అందజేస్తారు. ఓరుగల్లులో 1000 ఏళ్ల క్రితమే 2 పెద్ద విద్యాలయాలు ఉన్నట్లు పరిశోధకులు ఎక్కడ గుర్తించారు? పద్మాక్షి గుట్ట వరంగల్ కోటలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఓరుగల్లులో 9వ శతాబ్దంలో 2 పెద్ద విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇవి ఎవరి కాలంలో ఉన్నట్లు తేలింది? రాష్ట్రకూటుల కాలంలో ఈ 2 జైన విద్యా కేంద్రాలుగా కొనసాగాయి. టైటానియం ప్రాజెక్టు ముడుపుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ చమురు వ్యాపారవేత్త ఎవరు? దిమిర్తి ఫిట్టాష్. దేశంలో అత్యంత సంపన్నుల నగరంగా హైదరాబాద్ 4వ స్థానంలో నిలిచింది. ఈ నివేదికను ఎవరు వెల్లడించారు? నగరంలో ఎంత సంపద ఉంది? న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక. 9,000 మంది మిలియనీర్లు 20.77 లక్షల కోట్లు కలిగి ఉన్నారు. న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత ధనిక నగరాలుగా నిలిచిన 3 నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, 4 హైదరాబాద్. దేశంలోనే 3D ముద్రిత శరీర భాగాలను క్షయవాది సోకిన టీచర్లకు అమర్చడం జరిగింది. ఈ ఘనత ఎక్కడి డాక్టర్లు సాధించారు? గురుగ్రామ్లోని మేధాంత హాస్పిటల్ డాక్టర్లు. లిబియాలో ISIS ఉగ్రవాదుల చెరు నుంచి బయటపడిన 18 నెలల తర్వాత ఇండియాకి చేరుకున్న డాక్టర్ రామ్మూర్తి నాయుడు ఏలూరు. యుద్ధ సన్నద్ధతపై త్రివిధ దళాలు ఇటీవల అరేబియా సముద్రం
ఉత్తర మధ్య హిందూ మహాసముద్రంలో విన్యాసాలు నిర్మించాయి. వీటికి పెట్టిన పేరు ట్రోపెక్స్. నక్సల్స్ మందు పాత్రలు ఐఈడి ఆచూకు కోసం కనిపెట్టేందుకు త్వరలో సిఆర్పిఎఫ్ దళాలు ఎవరికి సహాయం తీసుకోబోతున్నాయి? రోబో కాఫ్ రోబో పోలీస్ సహాయం తీసుకోవాలనుకుంటున్నాయి. త్వరలో హెచ్పిసిఎల్ను ఏ సంస్థ కొనుగోలు చేయనుంది? ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. 51% ప్రభుత్వ వాటా కొనుగోలుకు 29,000 కోట్లు. హెచ్పిసిఎల్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? డెహ్రాడూన్లో. సూర్యుడిపై పరిశోధనలకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ వ్యోమనౌకను పంపనుంది. వచ్చే ఏడాదిలో ఈ ప్రయోగం నిర్వహించనుంది. ఈ ప్రయోగం పేరేంటి? సోలార్ ప్రో ప్లస్ మిషన్. అత్యధికంగా ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న చిత్రం ఏది? లాలా ల్యాండ్ 6 ఆస్కార్ అవార్డ్స్. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా దివంగత బాలీవుడ్ నటుడికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అతని పేరు ఏంటి? ఓం పురి. 89వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఎక్కడ జరిగింది? లాస్ ఏంజిల్స్లో. ఆస్కార్ అవార్డులు ఉత్తమ నటుడు కేసి ఎఫ్లెక్ మాంచెస్టర్ బై ది సీ, ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ లాలా ల్యాండ్, ఉత్తమ సహాయ నటి వయోలా డేవిస్ ప్రిన్సెస్, ఉత్తమ సహాయ నటుడు మహర్నెలా అలీ మూన్లైట్, ఉత్తమ చిత్రం మూన్లైట్, ఉత్తమ దర్శకుడు డేమేస్ చేజల్ లాలా ల్యాండ్, ఉత్తమ విదేశీ చిత్రం ది సేల్స్ మ్యాన్ ఇరాన్. ఇవి మనకు ఫిబ్రవరిలో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.